నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలకు రక్షణ కరువైంది. మహిళలపై నిత్యం వేధింపులు, అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా విశాఖలో ఓ న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. నగ్న వీడియోలు తీసి బెదిరించిన నలుగురు స్టూడెంట్ను రేప్ చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన 2 టౌన్ పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. రైట్, చూస్తున్నాం మనం ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలకు రక్షణ కరువైంది. ప్రతిరోజు ఇలాంటి వార్తలతోనే గడవదు. ఇలాంటి వార్తలు లేకుండా అంటే అతిశయోక్తి కాని పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నెలకొంది. మహిళలపై నిత్యం కూడా వేధింపులు, అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా విశాఖలో ఓ న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. నగ్న వీడియోలు తీసి బెదిరించిన 4 స్టూడెంట్ను రేప్ చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన 2 టౌన్ పోలీసులు 4 నిందితులను కూడా అరెస్ట్ చేశారు. దీనిపై అప్డేట్స్ మా కరస్పాండెంట్ నరేష్ని అడిగి తెలుసుకుందాం. నరేష్ చెప్పండి. సో 4 పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో నెక్స్ట్, వాట్ నెక్స్ట్ అప్డేట్ చెప్పండి. హరి, విశాఖపట్నంలో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం ఈ ఘటన ఆగస్టు 13వ తేదీన జరిగినట్లుగా తెలుస్తుంది. ఆగస్టు 13వ తేదీన నగ్న వీడియోలు తీసి ఆమెను బెదిరించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదు చేశారు. అయితే ఆ విద్యార్థిని మొట్టమొదటిగా విశాఖపట్నంలోని న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయగా న్యూపోర్ట్ పోలీసులు అక్కడి నుంచి 2 టౌన్ పోలీస్ స్టేషన్కు బాధితురాలను పంపించడం జరిగింది. అయితే నిన్న ఆ కేసుకు సంబంధించి బాధితురాల వద్ద నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం కూడా ప్రొసీడింగ్స్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఈ కేసులో మిగిలిన ఎవరైతే నిందితులుంటారో మొత్తం 4 నిందితుల్ని ప్రస్తుతం 2 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని ఇంకా రిమాండ్ తరలించాల్సి ఉంది. అయితే ఈ ఘటనతో ఒకసారిగా విశాఖపట్నం సంచలనం రేపింది. ఎందుకంటే పూర్తిగా ఒక విద్యార్థినిపై, కాలేజీకి వెళ్తున్న ఒక విద్యార్థినిపై సామూహిక అత్యాచారం అనే కేసు అనేది సంచలనంగా మారింది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి పూర్తిగా కూడా విద్యార్థిని ఏ సమయంలో కాలేజీకి వెళ్తుంది, అదేవిధంగా ఏ ప్రాంతాలు తిరిగిన అంశంపై కూడా ఇంకా పూర్తిగా కూడా పోలీసు ఒక దర్యాప్తు చేస్తారు. కారణం ఏంటంటే ఈ ఘటన జరిగి చాలా నెలలో అయిపోయింది. అదేవిధంగా పూర్తిగా విద్యార్థిని చెప్పిన స్టేట్మెంట్కి సంబంధించి నిందితుల సంఖ్య పెరిగే అవకాశం ఉందనే ఆలోచన కూడా జరుగుతుంది. ఇంకా పూర్తి స్థాయిలో విద్యార్థిని వీడియోలను చేతిలో పట్టుకొని మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసి రికార్డ్ చేసిన వీడియోలను చూపించి ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారనే కోణంలో కూడా ప్రస్తుతమైతే పోలీసులు దర్యాప్తు చేస్తారు. ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు చెప్తున్నారు. కొద్దిసేపు కింద సాక్షి టీవీతో విశాఖ సిబ్బీ శంకర్ప్రత బాక్షి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ కూడా పూర్తిగా ఈ కేసులో 4 నిందితులను అదుపులో తీసుకున్నామని చెప్తున్నారు. అయితే ఈ కేసులో 4 నిందితులు ఒక నిందితుడు ఆ నిందితుడితో 2 నెలల నుంచి కూడా విద్యార్థినికి పరిచయం ఉందని, ఆ పరిచయం నేపథ్యంలోనే వీరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్న ఒక రూమ్కి వెళ్ళిన క్రమంలో కూడా ఈ విధంగా నగ్న వీడియోలు ఆ మిగిలిన నిందితులు చిత్రీకరించి బెదిరింపులకు పాల్పడ్డారని కూడా ఆయన విషయాలు చెప్పడం జరిగింది. అయితే ఇన్ని రోజులు గడుస్తున్నా సరే బాధితురాలు బయటకు రానివ్వకుండా బయటకు వస్తే ఫిర్యాదు చేస్తే ఆమెను చంపేస్తామని కూడా బెదిరింపులు చేసినట్టు కూడా తెలుస్తుంది. పూర్తిగా కూడా ఎట్టకేలకు ఆ నిందితుల నుంచి బాధితురాలు తప్పించుకొని ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ నుంచి ఆ కేసును 2 టౌన్ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. అయితే 2 టౌన్ పోలీసులు ప్రస్తుతం అయితే 4 నిందితులు అదుపులో తీసుకున్నారు. ఇంకా విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో ఇంకా లోతైన దర్యాప్తు కావాలని పోలీసుల ఆలోచన ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇలాంటి తరుణంలో ఇంకా వారిని ఇంకా రిమాండ్ని తరలించాల్సి ఉంటుంది. అయితే రిమాండ్ని తరలించే ముందు పూర్తిగా కూడా వారి దగ్గర నుంచి, నిందితుల దగ్గర నుంచి కూడా మరికొన్ని విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది. అయితే బాధితురాలను ఎన్నిసార్లు బెదిరింపులకు పాల్పడ్డారు, అదేవిధంగా ఆమెను ఏ విధంగా టార్గెట్ చేశారు, ఆమెను ఏ విధంగా మోసగించారనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఈ ఘటనతోటి ఒకసారిగా విశాఖపట్నంలో ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా ఒకసారిగా భయభ్రాంతులు గురవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే వారి పిల్లలను సురక్షితంగా ఇంటి వద్ద నుంచి కాలేజీకి వెళ్ళి, కాలేజీ నుంచి ఇంటికి తీసుకురావాల్సిన బాధ్యత అనేది కూడా తల్లిదండ్రుల మీద ఉంటుంది. అలాంటి తరుణంలో పొరపాటున వారికి కాలేజీకి వెళ్తా తిరిగి సురక్షితంగా ఇంటికి వస్తారా అనేది కూడా వారికి నమ్మకమైన సిచ్యువేషన్లో ఈ ఘటనతో అందరికి కూడా ఒకసారిగా ఉలికిపాటు పడిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అయితే పూర్తిగా ఈ 4 నిందితులు ఎటువంటి స్టేట్మెంట్ ఇస్తారు, అదేవిధంగా బాధితురాలు చెప్పిన నిందితులు సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందా అనేది మాత్రం తెలియాల్సింది. ఎందుకంటే ప్రశాంతమైన విశాఖపట్నం నగరంలో ఒక్కసారిగా ఇలాంటి ఘటనతో మొత్తం అంతా భయభ్రాంతులు గురవుతున్నట్టు కనిపిస్తుంది. నరేష్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి మనం చూస్తున్నాం. నిత్యం కూడా ఏదో ఒక చోట ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ 4 వీళ్ళు ఎవరు, వాళ్ళ నేపథ్యం ఏంటి అనే ప్రశ్న కూడా వస్తుంది నరేష్.
హరి, ముఖ్యంగా నిందితుల నేపథ్యం చూసుకుంటే మొట్టమొదటిగా నలుగురు నిందితుల్లో ఒక నిందితుడితోటి మొట్టమొదటి 2 నెలల నుంచి కూడా విద్యార్థినికి పరిచయం ఉంది. మిగిలిన వారు కూడా తోటి విద్యార్థులుగా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ఎందుకంటే వీరందరికీ కూడా మొట్టమొదటిగా కేవలం ఒక విద్యార్థితో మాత్రమే ఈ బాధితులకు పరిచయం ఉంది. ఆ తర్వాత ఎవరైతే ప్రధాన నిందితులు ఉన్నాడో అతనితో పాటు మరో 3 యువకుల్ని అతను రూముకు తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి 2 టౌన్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ ఉన్న ఒక రూమ్లో జరగడం అనేది గమనార్హంగా మారింది. ఎందుకంటే పోలీస్ స్టేషన్కి కోతవేటు దూరంలోనే ఇంత పెద్ద దారుణం చోటు చేసుకుంది. అయితే ఇలాంటి తరుణంలో అసలు మహిళలకు ఎటువంటి రక్షణ ఉంది అనేది మాత్రం ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా కూడా లోతైన దర్యాప్తు చేసినట్లయితే నిందితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇన్ని నెలల నుంచి ఒక విద్యార్థిని ఈ విధంగా బెదిరింపులకు పాల్పడి లైంగిక దాడికి పాల్పడిన అంశం అనేది చాలా భయభ్రాంతులకు గురిచేస్తున్న అంశం. ఎందుకంటే పూర్తిగా కూడా ఇన్ని నెలల నుంచి బాధితురాలు బయటకు రావాలంటే భయపడిన సిచ్యువేషన్. మరోవైపు మొట్టమొదటిగా బాధితురాలు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసిన తర్వాత సాధారణంగా ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం ఒక కష్టం వచ్చిన ఫిర్యాదు చేస్తే 0 FIR ఫైల్ చేయాల్సి ఉంటుంది. కానీ బాధితురాలు మొట్టమొదటిగా న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ నుంచి 2 టౌన్ పోలీస్ స్టేషన్కి పంపించడం జరిగింది. అయితే కొంత ఆలస్యం అనేది అక్కడ జరిగినట్టుగా తెలుస్తుంది. ఇంకా 2 టౌన్ పోలీస్ స్టేషన్లో నిన్న ఫిర్యాదు వచ్చిన తర్వాత కేసు నమోదు చేసి వారు తోటి విద్యార్థులే కావడంతో వారిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు ఇచ్చిన సమాచారం మేరకు కానీ నరేష్ ప్రస్తుతం అయితే 0 FIR అనేది చేస్తారు పూర్తిగా అక్కడ. నరేష్, ముఖ్యంగా ఇలాంటి క్రైమ్స్లో 0 FIR అనేది అంటే జ్యూరిడిక్షన్తో సంబంధం లేకుండా కేసు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది తరచూ మనం వింటూ ఉంటాం కదా, ఇక్కడ ఆచరణలో అది ఉండదా? క్లుప్తంగా చెప్పండి. సరే, ఖచ్చితంగా 0 FIR అనేది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఒక కష్టం వచ్చిందన్నా సరే, లేకపోతే ఒక దోపిడీ జరిగినా సరే, మరీ ముఖ్యంగా ఆడవాళ్లపై మహిళలపై అఘాయిత్యాలు జరిగినప్పుడు వారు సంబంధిత పోలీస్ స్టేషన్కి వెళ్ళే ఆస్కారం లేనప్పుడు, ముఖ్యంగా ఇలాంటి కేసులో ఏదైతే విద్యార్థిని న్యూడ్ వీడియోలు తీసి వీడియోలు చిత్రీకరించి బెదిరింపులకు పాల్పడ్డారో, ఇలాంటి ఘటనలో ఆమెకు అందుబాటులో అక్కడ దగ్గరలో ఏ పోలీస్ స్టేషన్ ఉంటే ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఇలాంటి తరుణంలోనే అది ఆ నేరం జరిగిన పరిధి ఆ పోలీస్ స్టేషన్ అయినప్పటికీ కానప్పటికీ అది వేరే పరిధి పోలీస్ స్టేషన్ అయినప్పటికీ కూడా బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా అక్కడ 0 FIR కేసు ఫైల్ చేసిన తర్వాత అక్కడి నుంచి దర్యాప్తు చేయొచ్చు. అదేవిధంగా అక్కడి నుంచి 0 FIR నమోదు చేసిన తర్వాత దానిని వేరే పోలీస్ స్టేషన్కి, ఏదైతే నేరం జరిగింది ఇప్పుడైతే ఆ పోలీసుల దర్యాప్తులో భాగంగా తెలిసిన అంశం ప్రకారం 2 టౌన్ పోలీస్ స్టేషన్కి కోతవేటు దూరంలో జరిగిన రూమ్కి సంబంధించి, ఏదైతే ఆ రూమ్లో అక్కడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఉంది కాబట్టి ఆ పరిధికి సంబంధించి 0 FIR ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ న్యూపోర్ట్ పోలీసులు అక్కడి నుంచి 2 టౌన్ పోలీస్ స్టేషన్ పంపించడం జరిగింది. ఏదైనా సరే, ఇంకా పూర్తిగా కూడా బాధితులు వర్షం మరొకసారి ట్రీట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం అయితే పోలీసులు కనిపిస్తుంది. ఓకే.